చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ కి కూడా ఆయన నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టనని, కఠిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటున్నారు కేటీఆర్. ట్యాపింగ్ వ్యవహారంలో అసలు తన ప్రమేయమే లేదని కేటీఆర్ అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అలానే ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ కి కూడా నోటీసులు ఇచ్చారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టనని, కఠిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు కేటీఆర్.